అది చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. మనం ఏమనక ముందే అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆయన రోడ్డు మీద కూర్చొని జెండు బాంబు పెట్టుకొని ఏడు ఎట్లా ఏడ్చిండో మన కూడా మన కూడా అలా ఆళ్ళ పార్టీ మీటింగ్లో ఐదేళ్ళు అధికారంలో అయినా మీరు ఎప్పుడన్నా అన్నట్టు ఉంటే వీడియోలు ఉంటాయి కదా దగ్గర, నేను ఎవరిని అన్న, నేను ఇంక ఎవరన్నా పేదవాడు కనబడితే ఏ పార్టీ అని అడగ, నా చేతనంత సాయం చేస్తా అనకముందే ఒకటే ఏడుచుడు మళ్ళా జండుబాబు అంటుండి. ఎప్పుడు పనిచేసే జండుబాబు తలకాయన పెట్టినప్పుడే పనిచేసే జండుబాబు, ఎప్పుడు ఓట్లు కావాలంటే ఏడుచుడేనా? నేను అందుకనే చెప్తున్నా, పోయినసారి ఓడిపోయినా నేను బాధపడలే. మళ్ళా భువనగిరి ప్రజలు మనం ఆ రోజు మళ్ళీ ఆదరించి మీరందరూ చూసిన టీవీలో పార్లమెంట్లో కానీ వేల కోట్లు తీసుకొచ్చి హైవేలు వేపించి ఎప్పుడు అక్కడ సేవ చేస్తూ ఉన్నాను. ఒక్క పైస పెట్టి ఖర్చు పెట్టకుండా అయ్యో ఇంత మంచోడు ఓడిపోయిందని చెప్పి పైస పెట్టకుండా అక్కడ ఎన్ని పైసలు పెట్టినా ఎంపీగా గెలిపించును. నాకు ఒకటే కోరికటి అనుకున్నా, ఇసలు పోటీ చేయాలన్నా వద్దా, 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా మినిస్టర్ ఉన్నా తెలంగాణ కోసం రాజీనామా చేసినా ఊరూరు సబ్స్టేషన్ కట్టించిన ఏఎంఆర్పి కాల్వలు తీపించిన చనిపోయిన వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలన్నా నా సొంతంగా సాయం చేసిన ఎస్ఎల్పిసి సొరంగమారం 2000 కోట్లు ఏఎంఆర్పి కాల్వలు కానీ ఎక్కడ ఉంటే అక్కడ సాయం చేసిన. కానీ మళ్ళా ఇంతమంది ఎక్కడ పోయినా సరే నల్గొండ కాన్ఫరెన్స్ ఎప్పుడైనా వచ్చినా ఏదైనా ప్రోగ్రాం ఉన్నా ఏం పోయినా మీ అందరూ మా తమ్ములను చూస్తుంటే ఇంతమంది ప్రేమించే గుండెలు ఉంటే నేను మళ్ళీ ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మీరందరూ కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయాలి. ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తప్పకుండా 75-80 సీట్లతో అధికారంలో వస్తున్నాం మనం. మన సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు మహిళలకు బస్సులో ఉచితం కానీ 500 సిలిండర్ కానీ మహాలక్ష్మి పేరు మీద ఈరోజు మనం పెట్టే 2500 పెన్షన్ కాదు, తెల్ల కార్డు ఉన్న పేదవాళ్ళకు వయస్సుతో 22 ఏళ్ళున్నా 23 ఉన్నా మహిళలకు కూడా 2 నెలలకు 2500, కర్ణాటకలో 2000 ఇస్తున్నాం, ఇంటికి 5 లక్షల రూపాయలు, రైతులకు 12000 రైతు బంధుతో పాటు కౌలు చేసుకుంటే వాళ్ళకు కూడా 15000 సంవత్సరానికి, ఇట్లా 6 పాయింట్లతో పాటు ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమం. తెలంగాణ డబ్బులే కాదు, వస్తు డబ్బులు ఉన్నాయి, డబ్బులుండి ఇవాళ పోలీస్ స్టేషన్ 4 కార్లు పెట్టుకుని తిరుగుతుంది. అవసరం లేకుండా కొత్త సెక్రటరీయేట్ కట్టి పాతది కూలగొట్టిను. ఏమైనా కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు బాగుపడుతుంది. అప్ప ఒక్క ఇల్లైనా కట్టిన తిప్పర్తి మండలంలో ఈ రోడ్డు మీద చూస్తున్నావు. ఇప్పుడు వచ్చిన డబుల్ బెడ్రూమ్ బిల్లులు కూడా నేనే ఇప్పించిన, అది 10 ఏళ్ళ కట్టేవాడు ఆ ఇల్లు. వర్షం వస్తేనేమో అది మొత్తం చెరువు అవుతుంది, మామూలు ఉన్నప్పుడు బార్ అవుతుంది ఆ ఇల్లు. ఆయన కట్టేది లేదు ఏం లేదు, ఆ డబుల్ బెడ్రూమ్ అట్టే ఉంటాయి. అప్పుడు